ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము డాలర్ ట్రీ అనే స్టోర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది మీకు చూపిస్తాను. అలాగే మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా, ఇక్కడ ఏదైనా కానీ ఒక డాలర్ మాత్రమే, అంటే ఏ వస్తువు అయినా ఒక వస్తువు $1. ఇక్కడ చూస్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఫ్లవర్ బొకేస్ ఉన్నాయి కదా, ఇలా డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి కలెక్షన్. అలాగే డెకరేటివ్ వేజెస్ కూడా ఉన్నాయి మనకి, ఫ్లవర్ వేజెస్. ఇక్కడ చూస్తే స్టోరేజ్ ఆర్గనైజర్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న బాస్కెట్స్, అలాగే చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్ లాగా ఉన్నాయి బాటిల్స్. ఇవి అయితే ఫుడ్ స్టోరేజ్ బాక్సులు అండి, ఫుడ్ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇవి 4 బాక్సెస్ కలిపి వస్తున్నాయి. వీటి క్వాలిటీ కొంచెం తక్కువగానే ఉంటుంది. కొన్ని యాక్చువల్గా బ్రాండెడ్వి కూడా, రబ్బర్ మేడ్ అనేది బ్రాండ్ ఉంటుంది, అవి బ్రాండెడ్వి కూడా ఉంటాయి. అవి అయితే బీపీఏ ఫ్రీ కూడా ఉంటాయి. ఇక్కడ చూసారా, ఇలాంటి బాక్సెస్లో మనము యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి, లేకపోతే పప్పులు అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇండియా నుంచి ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ బడ్జెట్లో షాపింగ్ చేయడానికి. ఇక్కడ చూసారా, డబుల్ వాల్డ్ మగ్స్ కూడా ఉన్నాయి, ప్లాస్టిక్వి, గ్లాసెస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మార్చిలో ఈస్టర్ వస్తుంది కదా, అందుకే సీజనల్గా ఇక్కడ ఇలా అరేంజ్ చేస్తారు. ఏ సీజన్కి అలాగా ఈస్టర్కి ఇలా ఎగ్స్ అనేవి ఈ డిఫరెంట్ వెరైటీస్ పెట్టున్నారు. ఇక్కడ మార్చిలో ఎగ్ హంట్ అని చేస్తారు. ఇక్కడ చూసారా, చిన్న చిన్న బాస్కెట్స్ కూడా ఉన్నాయి కదా, అప్పుడు కిడ్స్ అందరూ ఎగ్స్ని ఆ బాస్కెట్స్లో కలెక్ట్ చేసుకుంటారన్నమాట. అలాగే బర్త్డే పార్టీకి మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా చిన్న చిన్నవి ఇవ్వడానికి అలా కూడా దొరుకుతాయి ఇక్కడ కిడ్స్కి. అలాగే క్యాండిల్స్, బెలూన్స్, అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా, డిస్పోజల్ ఐటమ్స్ కూడా ఉంటాయి, యూజ్ అండ్ త్రోవి, ప్లాస్టిక్ స్పూన్స్, స్పోక్స్, అలాగే ప్లేట్స్, బౌల్స్ కూడా ఉంటాయి. ఇవి మనకి గిఫ్ట్ బ్యాగ్స్ అన్నమాట. ఇక్కడ చూసారా, బుక్స్, కిడ్స్ బుక్స్ ఉంటాయి అన్నమాట, అంటే టోడ్లర్వి ఉంటాయి, కలరింగ్ బుక్స్ ఉంటాయి, చిన్న చిన్న బోర్డ్ బుక్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం మెస్సీగా ఉంది. ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ డెకరేటింగ్ రిబ్బన్స్ అవి ఉన్నాయి. అలాగే బర్త్డే పార్టీ హ్యాట్స్, ఇక్కడ చూసారా చాక్లెట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్లో ఉంటాయన్నమాట. క్వాంటిటీ అనేది మనకి తక్కువే వస్తుంది, బట్ మనకి బ్రాండెడ్వి కూడా ఉంటాయి. కిసెస్ మనకి చూసారు కదా, ఇలా చిన్న ప్యాకెట్స్లో దొరుకుతాయి డాలర్ ట్రీలో. ఎమ్ఎండ్ఎమ్స్, ఇలాగ షుగర్ క్యాండీస్ ఉంటాయి, లాలీపాప్స్.
ఇక్కడ చూసారా చిప్స్ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా వుడెన్ బాక్సెస్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇది ఒక్కటి $1 అనమాట. ఇవి మనకి గిఫ్ట్గా ఇచ్చుకోవడానికైనా బాక్సెస్ లాగా ఉన్నాయి. చిన్న చాక్ బోర్డ్ కూడా ఉంది చూసారా. దీనికి పెయింట్ చేసుకొని మనం ఏదైనా ఇక్కడ పెన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి వుడెన్ తోటి. అలాగే ఈ పక్కనే మనకి పెయింట్ సప్లైస్ కూడా ఉన్నాయన్నమాట, అంటే అక్రిలిక్ పెయింట్ కూడా ఉన్నాయి. ఇది ఒక్కటి $1 అనమాట. అది చూసారా ఆ బ్రష్ ఆర్గనైజరు, పెన్సిల్ బ్రష్ ఆర్గనైజరు. ఇదేంటో గుర్తుందా మీకు? మనం ఆడుకున్నాం కదండి చిన్నప్పుడు ప్లాస్టిక్ తోటి పాములాగా ఇలా స్ప్రింగ్ లాగా తిరుగుతుంది మనకి స్నేక్ టాయ్, అదే ఇక్కడ వుడెన్తో ఉంది. ఇలా చిన్నపిల్లలకి చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకోవడానికి బాగా పనికొస్తాయి అన్నమాట మనకి క్రాఫ్ట్ సప్లైస్. ఈవెన్ మనం అడల్ట్స్ చేసుకోవాలన్నా మనకి బడ్జెట్లో ఒక్కోటి $1 కదా. ఇక్కడ చూసారండి చిన్న చిన్న బాక్సెస్ వస్తున్నాయి. అలాగే మనకి బీడ్స్ ఇవి చూసారా, ఈ స్టోరేజ్ బాక్స్ కూడా $1. అలా కంపార్ట్మెంట్స్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇవి ఫోటో ఫ్రేమ్స్ అండి. అలాగే ఇక్కడ కాఫీ మగ్స్, అలాగే చిన్న చిన్న గ్లాస్ జార్స్ కూడా ఉన్నాయి కదా, ప్లేట్స్ కూడా. ఇది ఇవి క్వాలిటీ బాగానే ఉంటుందండి. చిన్న బౌల్స్ కూడా ఉన్నాయి కదా, అవి సిరామిక్వి. అలాగే బేబీస్కి స్పూన్స్, బాటిల్ బ్రష్లు అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా అన్నీ కిచెన్ యూటెన్సిల్స్ అన్నమాట, సీజర్స్, యాపిల్ కట్టరు, అలాగే స్పూన్స్, మనకి గంటలు అన్నీ ఉన్నాయి. ఇలాగా మనకి ఇక్కడ స్పైసెస్ కూడా దొరుకుతాయి, అంటే చిల్లీ, అలాగే బేసిల్ లీవ్స్, సినమన్, చెక్క పౌడరు ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఇంకా చూసారా హిమాలయన్ పింక్ సాల్ట్, ఈ ఒక్క బాటిల్ $1 అండి. ఇక్కడ ఏదైనా $1 అండి. అలాగే అల్యూమినియం ప్యాన్స్ కూడా ఉన్నాయి, మనం బేక్ చేసుకోవాలన్నా అలా అవెన్ సేఫ్. అలాగే పెన్సిల్స్ పిల్లలకి, క్రేయాన్స్, స్కెచెస్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తే చిన్న చిన్న టాయ్స్ కూడా ఉంటాయి. క్వాలిటీ అంటే మనం $1కి తగ్గట్టుగానే ఉంటుంది క్వాలిటీ. ఇవి చూసారా మన అగరబత్తినేనండి, ఇక్కడ ఇన్సెన్స్ స్టిక్స్ అంటారు. అవి కూడా ఉన్నాయి. ఇవి క్యాండిల్ హోల్డర్స్, ఆర్టిఫిషియల్ లెడ్ క్యాండిల్ అండి అది. ఇది చూసారా డెకరేటివ్ రోజ్ క్యాండిల్స్ రెండు వస్తాయి, ఆల్రెడీ అవి బ్యాటరీ ఆపరేటెడ్. ఇక్కడ చూస్తే మనకి టిష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.